Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atchannaidu malli ade tappu TDP ki kashtakalamena 2019 ennikallo TDP entati guhara parajayanni moota kattukundo andariki telisinde appudu vachina vaatamani ippatiki TDP nayakulu angikarinchalekapothunnaru. పార్టీ దాదాపు పతనావస్థకు చేరుకున్న దశలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడిని నియమించి పార్టీలో నూతన ఉత్సాహం నింపారు. అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని టీడీపీని ముప్పుదేచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఎదురుదెబ్బ తగిలిన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతమే. ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అక్కడి ప్రజలు చంద్రబాబుకు అండగా ఉంటే కనీసం 50 సీట్స్ అయినా వచ్చేవి. అయితే ఈ ప్రాంతంలో పార్టీని బలపరిచే టాస్క్ను చంద్రబాబు అచ్చెన్నకు అప్పగించారు. అచ్చెన్న కూడా ఆ టాస్క్ను బాగా నిర్వహిస్తున్నారు. భయం లేకుండా ఆ ప్రాంతం నుండి వైసీపీని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అచ్చెన్న రాజధాని విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు. 3 రాజధానులు ఉత్తరాంధ్ర ప్రజలు కోరలేదని అనడం మాత్రం ఇబ్బంది అవుతుందా అన్నదే పార్టీలో చర్చగా ఉందట. ఎందుకంటే 3 రాజధానులను జగన్ ప్రకటించినప్పుడు అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేయడం వేరు, 3 రాజధానుల పట్ల ఉత్తరాంధ్ర ప్రజలే ఆనందంగా లేరని చెప్పడం మాత్రం పార్టీకి నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు గతంలో విశాఖలో గెలవడానికి అక్కడ వైసీపీకి బలమైన నాయకులు లేకపోవడమే తప్పు, టీడీపీ బలమైనది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాగే టీడీపీ నాయకులు 3 రాజధానుల అంశానికి వ్యతిరేకంగా వాదిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో విశాఖలో కూడా టీడీపీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.